ప్రభుత్వం వైఫల్యం వల్లే తిరుపతి రుయా ఆసుపత్రిలో మరణాలు జరిగాయని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. సిట్టింగ్ జడ్జి చేత తిరుపతి ఆసుపత్రిలో ఘటనపై విచారణ చేసి వాస్తవాలను ప్రజల ముందుంచాలని అన్నారు. ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని 11 మంది అని చెప్పడం చాలా దారుణమన్నారు. వాస్తవాలు చెప్పేవారిని బెదిరించి అసత్యాలకు పాల్పడుతున్నారని హెద్దవా చేశారు. ముఖ్యమంత్రి పిచ్చి చేష్టలు మానాలని, వాస్తవాలు ఒప్పుకోండని, కళ్లు తెరిచి ప్రజలను కాపాడడానికి ప్రయత్నించండి అన్నారు. కరోనా వల్ల చనిపోయిన 9000 మందివి ప్రభుత్వ అచ్చలేనని, దీనిపై సీఎం ఉన్నతాధికారులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వైఫల్యం ఆక్సిజన్ అందించవలసిన బాధ్యత ప్రభుత్వం. ఈవేళ ఇంతమంది చనిపోయారంటే ఈ చేతకాని ముఖ్యమంత్రి పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పైగా ఎన్ని అబద్ధాలండి, 11 మంది మాత్రమే చనిపోయారని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా స్టేట్మెంట్ ఇస్తారండి. అక్కడున్న స్థానికులు ఆ చనిపోయినప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా మా కళ్ళ ముందే 30 మంది పైగా చనిపోయారని చెప్తున్నప్పటికి కూడా 11 మంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు అంత మూర్ఖంగా అనౌన్స్ చేయడం ఎంతవరకు పద్ధతి అది? మాకు అమ్మాయి చెప్తుంది, నేను కళ్ళారా చూశానండి, నేను అక్కడ ఉన్నాను ప్రత్యక్ష సాక్షిని, 30 మంది పైనే చనిపోయి ఉంటారని చెప్పి చెప్తుంటే ఆ అమ్మాయిని మొన్న రాత్రి పోలీసులు అరెస్ట్ చేసి బెదిరించి ఇంటి దగ్గర వదిలేస్తారండి. అంటే వాస్తవాలు చెప్పనవరా? ఎన్నాళ్ళు వాస్తవాలు దాస్తారండి? ఈ వాస్తవాలు దాయడం వల్ల మీకు కలిసి వచ్చింది ముఖ్యమంత్రి గారు. అంటే మీ చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ విధంగా చేస్తారా? ఆ కుటుంబాలు ఏమైపోతాయండి? ఇదండి మీ పరిపాలించే విధానం అని చెప్పి ఈ సందర్భం మనం చేస్తాం. ఈవేళ ఇంతమంది చెప్తున్నప్పటికి కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. అన్ని పార్టీల వారు కూడా నిజ నిర్ధారణ కమిటీ వేసి హాస్పిటల్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా హాస్పిటల్లోకి రాకుండా పోలీసులు అటకాయించారంటే ఈ పరిపాలన ఎంత దౌర్జన్యంగా జరుగుతుందో ఒకసారి అర్థం చేసుకోండి. నేను ఇవాళ డిమాండ్ చేస్తున్నాను అన్ని పార్టీల తరఫున, ముఖ్యమంత్రి గారు మీ పిచ్చి చేష్టలు మానేయండి, వాస్తవాలు ఒప్పుకోండి, ఇప్పటికన్నా కళ్ళు తెరిచి ప్రజలు కాపాడడం కోసం ప్రయత్నం చేయండి. నేను ఇవాళ